सबको नमस्कार गौरव पॉलिट ब्यूरो सभ्यु राष्ट्र पार्टी अध्यक्ष नच्चनाडु गारु सेंट्रल कमिटी गौरव उपाध्यक्ष जनरल सेक्रेटरी अधिकार प्रतिनिधि सेंट्रल कमिटी सभ्युंदरिकी अदे विधंगा राष्ट्र पार्टी कार्यवर्गानिकी प्रत्येकंगा प्रधान कार्यदर्शुलकी उपाध्यक्षुलकी प्रोग्राम्स कमिटी तरफ चेयरमैन अदे विधंगा मेंबर्स अंदरिकी इंकोक पक्कना नॉलेज कमिटी चेयरमैन मेंबर्स की वीर काकुंडा कार्यदर्शुलंदर्नी पिलिचाम इंकोक पक्कना एवर्नैते इंचार्जेस गा पेट्टाम आर्गनाइज सेक्रेटरी अंदर पिलवडं जरिगिंदि वारंदरिकी पेरु पेरुना मनस्फूर्तिगा ना नमस्कारालु ई समावेशानिकी अंदरिकी कूडा स्वागतम इप्पुडे अच्चेन्नायुडु गारु माट्लाडारु మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా వారు చెప్పారు ఈ సమావేశం యొక్క ప్రాముఖ్యత కొత్తగా మనం సెంట్రల్ కమిటీ వేసుకున్నాం రాష్ట్ర కమిటీ వేసుకున్నాం అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి రెండు పార్లమెంట్కి ఒక కోఆర్డినేటర్ కూడా పెట్టుకున్న వారిని కూడా ఆహ్వానించాం అదే సమయంలో మొత్తం పార్టీ యంత్రాంగ పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కూడా ఈ సమావేశానికి ఆహ్వానించాం అదే విధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు ఎవరైతే డిఫరెంట్ కమిటీస్ లో లేరో వారిని కూడా ప్రత్యేకంగా ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది రాష్ట్రంలో ఉండే అగ్ర నాయకత్వాన్ని అంటే కాన్స్టిట్యూన్సీ ఇన్చార్జెస్ తప్ప లేకపోతే పార్లమెంట్లో పోటీ చేసిన అభ్యర్థులు తప్ప అక్కడ అందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించాం ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం మన కొత్త ఆఫీసు ఇనాగరేషన్ జరిగింది కొన్ని పరిస్థితుల వల్ల చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ఆఫీస్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు మన ప్రిమిసెస్లో మన ఆఫీసులో మనందరం మీటింగ్ పెట్టుకొని భవిష్యత్ కార్యక్రమాలు చర్చించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది గర్వకారణంగా ఉంది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సొంత ఇంట్లో కూర్చొని కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం అదే సమయంలో మన ఎన్నికలు అయిన తర్వాత కూడా 20 నెలలు అయినాయి 20 నెలల తర్వాత ఈ సమావేశం మళ్ళీ మనం పెట్టుకున్నాం ఇటీవల రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచం మొత్తం భయంకరంగా అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చింది ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నమయ్యే పరిస్థితి వచ్చింది అదే మరిగా మనందరిలో కూడా ఒక పనిచేసే విధానం మొదలుకొని జీవన శైలి వరకు కూడా మార్పులు చేర్పులు తీసుకొచ్చింది ఈ కరోనా కొన్ని కొన్ని కుటుంబాలు భయంకరంగా ఎన్నో సమస్యలు ఫేస్ చేశాం కుటుంబ సభ్యులను కోల్పోయాం మనం కూడా శారీరకంగా చాలా ఇబ్బంది పడ్డాం కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా మళ్ళా కోలుకొని నాకైతే కొన్ని కొన్ని సంఘటనలు ఇక్కడే వాళ్ళు కూడా కుటుంబ సభ్యులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు మీరు ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే మంచి నాయకత్వాన్ని కూడా మనం కోల్పోయాం ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి ఎవరైతే ఈ కరోనా వల్ల ఇబ్బంది పడ్డారో వారందరిని కూడా మరి ఒకసారి పార్టీ తరపున కూడా మన యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది ప్రత్యేకంగా మన కార్యకర్తలు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వారందరి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అయితే ఏదేమైనా ఒక క్లిష్ట సమయంలో మనం ప్రవర్తించిన తీరు నేను మొదటి రోజటి నుంచి కూడా చెప్పాను దీనికి పరిష్కార మార్గం లేదు కాబట్టి ఇది రాకుండా చూసుకోవడమే సరైన మార్గం అని చాలాసార్లు చెప్పినప్పటికీ ఈ ముఖ్యమంత్రి పారాసిట్మాల్ వేసుకుంటే పోతుంది
బ్లీచింగ్ పౌడర్ వేసుకుంటే పోతుంది, దీనివల్ల ఏమీ కాదని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఎంత అజ్ఞానం! మనిషికి జ్ఞానం లేకపోతే నేర్చుకోవచ్చు, కానీ అజ్ఞానంగా మాట్లాడడం అనేది ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండే వ్యక్తికి తగదు. కానీ అలాంటివి కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. కానీ వీళ్ళు ప్రభుత్వం తరపున తీసుకునే చర్యలన్నీ ఎక్కడ కూడా తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రజల్లో ఒక చైతన్యం రావడం, కరోనా కట్టడి చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మనం ఒక్కసారి చూస్తే వ్యాక్సిన్ కూడా వచ్చింది. మనందరం గర్వపడాలి, అది మన విజన్. హైదరాబాద్లో 20 సంవత్సరాల కంటే ముందు ఆ రోజు నేను బయోటెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చి బయోటెక్నాలజీ పార్క్ పెట్టి జినామ్ వ్యాలీ పేరు పెట్టి అక్కడ కంపెనీస్ ప్రమోట్ చేస్తే 4 దేశాలు వ్యాక్సిన్ తయారు చేస్తే ఆ వ్యాక్సిన్ తయారు చేయడంలో తెలుగు వాడు ఆ బయోటెక్ పార్క్లో పెట్టగలిగాడంటే దట్ ఈజ్ ఇంపార్టెంట్. దానికి గర్వపడాల్సింది పోయి దానికి కూడా విమర్శించే పరిస్థితికి వస్తున్నారు ఇలాంటి చేతగాని వాళ్ళందరూ కూడా. ఇండియాలో 2 వ్యాక్సిన్స్ వస్తాయి, ఒకటి ఆక్స్ఫోర్డ్లో తయారైంది, ఇక్కడ వచ్చి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన దేశంలో తయారైన ఏకైక వ్యాక్సిన్ భారత బయోటెక్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనందరికీ గర్వ కారణం. అలాంటి విజన్తో మనం ముందుకు పోయాం. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారో మనం చూస్తున్నాం. అయితే ఈ సందర్భంగా ఇది ఒక ఎత్తైతే 20 నెలలుగా ఏమేం జరిగాయి, ఏ విధంగా ఈ ఒక ఫేక్ ముఖ్యమంత్రి, నేను అందుకే అన్నా ఇతను ఒక ఫేక్ ముఖ్యమంత్రి, గాలి మాటలు గాలిలో తిరగడం, గాలి కబుర్లు చెప్పడం, తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం, ఎవరైనా ఎక్కడైనా మన వాళ్ళు నిలదీస్తే దానిపైన దాడులు చేయడం, ప్రజల్ని భయభ్రాంతులు చేయడం, సమాజాన్ని కూడా భయభ్రాంతులు చేయడం, తద్వారా రాజకీయ మనుగడ చేయాలనుకునే పరిస్థితికి వచ్చాడు. ఇంతమందిపై నాయకులు మాట్లాడుతూ మీరు అందరూ చూశారు. ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం అందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దగ్గర దగ్గర 136-140 సంఘటనలు జరిగాయి, ఇంకా చాలా జరిగాయి. దేవాలయాల పైన దాడులు, దేవుళ్ళ పైన దాడులు, ఇవన్నీ ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే మీరు ఎక్కడికక్కడ పోరాడారు, నిలదీశారు, ఆందోళన చేశారు, లెక్క పెట్టుకోకుండా పోతే కడాన నేను ఏదైతే రామతీర్థం మనందరికి అర్థం కావాలి. ఇది ఒక పరాకాష్ఠ. 400 సంవత్సరాల కంటే ముందు కట్టిన టెంపుల్ ఇది. అది కూడా అశోక్ గజపతి రాజు గారి యొక్క పూర్వీకులు 400 సంవత్సరాల కంటే ముందు రామతీర్థం బోడికొండ పైన రాముడి విగ్రహం పెట్టారు. అలాంటి ఒక మహత్తర కార్యక్రమానికి ఆ రోజు చేసి 12 గ్రామాలు దత్తతిచ్చి ఏదైతే నైవేద్యాలు కానీ నిత్య కార్యక్రమాలు చేయడానికి దోహదం చేసే పరిస్థితికి వచ్చారు. సంఘటన 28వ తారీఖున జరిగింది. 29వ తారీఖున ఈ ముఖ్యమంత్రి విజయనగరం వెళ్ళాడు. కనీసం పక్క నుండి ఒక 15 నిమిషాలు వెచ్చించుంటే అక్కడికి వెళ్ళేవాడు. వెళ్ళలా. 29వ తారీఖున పోలీస్ డాగ్స్ తీసుకపోతే ఇన్వెస్టిగేషన్ చేశారు. నేను పోయినప్పుడు అక్కడ పూజారితో మాట్లాడాను, అదే మరిగా అక్కడ ఎంఆర్ఓతో మాట్లాడాను. పోలీసులు అయితే కనీసం ఎస్ఐ కూడా రాలా, ఏటు వెళితే డిఎస్పి మొదలుకొని ప్రతి ఒక్కరూ కూడా బిజీగా ఆయన్ని ఇచ్చేసి అక్కడ రామాలయంలో జరిగిన దీన్ని ఆ పరదా కూడా తీసి ఆయనకు అన్ని చూపించి ఆయనకు సేవలు చేసి పంపించారు. మేము పోయినప్పుడు ఒక ఎస్ఐ కూడా రాకుండా కడాన మీరు చూస్తే మేము చూడకూడదని అడిగా. చూడకూడదంటే లేదండి, ఎవరికి చూపెట్టు, పోలీస్ కంట్రోల్లో ఉందని చెప్పారు. పోలీసుని అడిగితే సాంప్రదాయాలు పర్మిట్ చేయమని తప్పించుకొని ఎవడో సమాధానం చెప్పలేదు. నేను పూజారిని అడిగాను, ఘోరమని విలపించాడు. నేనే సార్ ఆ రోజు
తొమ్మిది గంటలకు వచ్చాను నా డ్యూటీ. తొమ్మిది గంటలకు వచ్చి పూజ చేద్దామని తలుపు తీస్తే రాముడి తల నరికేశారు అని బోరును విలపించి దేవుణ్ణి కాపాడుకోలేకపోయానని విలపించే పరిస్థితికి వచ్చాడు. ధైర్యం చెప్పి నేను అడిగాను, జరిగింది ఘోరం అమానుషం, కానీ ఇప్పుడే వీళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి అన్నీ చూపించారంటే పోలీసులే చూపించారు సార్, అన్నీ చూపించారు, మీరు వస్తే పరదా వేశారన్నారు. ఎంఆర్ఓ పక్కనున్నాడు, ఎంఆర్ఓను పిలిపించాను. ఏం చేశారు మీరు ఇక్కడని అడిగాను. మాకు మెసేజ్ వచ్చింది సార్, ఆయన పూజారి చెప్పింది తొమ్మిది గంటలు జరిగితే ఇమ్మీడియట్గా ఫోన్ చేసి ఈవోకి చెప్తే, ఈవో అందరికీ చెప్తే 11-12 గంటలకు ఎంఆర్ఓ వచ్చాడు. ఆర్డీఓ రాలా, పోలీసులు వచ్చి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అక్కడి నుంచి ముందుకు పోయి డాగ్స్ ఇవన్నీ తెప్పించి, పోలీస్ డాగ్స్ తెప్పించి అన్నీ చూసిన తర్వాత నేను అడిగాను ఎక్కడి నుంచి వచ్చాయంటే చూసింది సార్. చూసిన తర్వాత ఇక్కడ కోనేరు ఉంది, ఆ కోనేరు చుట్టూరు తిరిగింది, తిరిగిన తర్వాత కిందికి వెళ్ళిందని అక్కడుండే వాళ్ళందరూ చెప్పి ప్రత్యక్ష సాక్షులు. ఆ తర్వాత ఎవరైతే ఒక సూర్యబాబు ఉంటే ఆ సూర్యబాబుని పిలిపించి అక్కడే పనిచేస్తాడు ఎలక్ట్రీషియన్ అని చెప్పారు. అతని దగ్గర ఒక పంప్ సెట్ ఉంది, నీకు అన్నీ తెలుసు కాబట్టి ఒక పంప్ సెట్ పెట్టు, నీళ్లు తోడేయమంటే పోలీస్ అధ్వర్యంలో ఈ కార్యక్రమం చేశారు. అతను కూడా ఎంఆర్ఓ గారు అక్కడ ఉండడం చెప్పింది, ఈ పోలీస్ డాగ్ ఇక్కడి నుంచి నేరుగా వేరే దారిలో కిందికి పోయిందన్నారు. ఇది 29వ తారీఖు నీళ్లు తోడేసిన తర్వాత అతను దిగి తల దీయమంటే తీశాడు, ఎతకమంటే ఎతికాడు, ఎతికితే తల దొరికింది. మనం అందరం చూసాం వీడియోల్లో గట్టిగా అందరూ జై శ్రీరామని అరవడం, కానీ అక్కడ జరిగిన ఉత్కంఠ మనం చూసాం. అది అయిన తర్వాత మీరు చూస్తే 29 అయింది 30 అయింది 31 అయింది. 1వ తారీఖు నేను ప్రోగ్రామ్ ఇచ్చాను, ఇది చాలా దారుణంగా ఉంది, కనీసం మంత్రి బోర్డు బాధ్యత లేదు, ఇష్టానుసారంగా చేస్తున్నారు, శ్రీరాముడి తల నరికేసిన లెక్కలేనితనం వచ్చింది, నేను వెళ్ళాలని 1వ తారీఖు నేను ప్రోగ్రామ్ ఇస్తే అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, కళా వెంకటరావు గారు వీళ్ళందరూ ఉన్నారు, జిల్లా వాళ్ళకందరికీ ప్రోగ్రామ్ ఇస్తే వాళ్ళు 2వ తారీఖు వస్తున్నామంటే అన్ని విధాల ప్రయత్నం చేశారు నా ప్రోగ్రామ్ను అడ్డుకోవడానికి. నేను అడుగుతున్నా, ఎవడిచ్చాడు నీకు ఈ రైటు? నీ తల తిక్క సమాచారం పిచ్చోడి కింద, పిచ్చోడికి ఒక రాయి ఇస్తే ఆ రాయితో మనలైనా కొడతాడు, లేకుంటే ఆయన కొట్టుకుంటాడు. ఆ పరిస్థితికి వచ్చాడు ఈ ముఖ్యమంత్రి. చూసారు కదండి, మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.